అసలు ఈ కథ మీకు ఎలా ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు అంటే దీనికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా లేకపోతే ఓన్ ఫిక్షనా? సరే, ఇట్స్ నాట్ ఇన్స్పిరేషన్ అంటే కనుక ఒక ఒక అంటే సర్టన్ ఇన్సిడెంట్స్, కొన్ని సర్టన్ ఇమాజినేషన్స్ కొన్ని కలగలపని చెప్తాను. బట్ ఖచ్చితంగా 2011 అంటే అప్లజం ద్వారా ఆ టైంలో రెడీ చేసిన స్క్రిప్ట్ నరేట్ చేయడానికి ప్రాపర్గా ఒక స్టార్ కావాలి, మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న అమ్మాయి కావాలి, దట్టు ఎన్హాన్స్ రాసి కథలు అనుకొని పులి స్టాప్ పెట్టే టైంకి అనుష్క నా మనసులో ఉంది. కానీ నేను ప్రొడ్యూసర్స్కి అలా చెప్పకుండా నేను కథ నరేట్ చేశాను. దే వర్ హ్యాపీ అండ్ ఇమీడియట్లీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఇది అనుష్క లాంటి అమ్మాయి అయితే అన్నారు. దట్ బై దట్ టైమ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇమేజెస్, లైక్ బాహుబలి షూటింగ్కి వెళ్ళబోతున్నారు అనుష్క. ఓకే, సో ఫస్ట్ పార్ట్కే వెళ్ళబోతున్నారు. ఇంకా అప్పటికి ఇంకా అంటే ఏదో బాహుబలి దేవసేన లేదా ఇంకొకటి ఆ ఇంప్రెషన్స్ తోటి అలాగా వాళ్ళు ప్రొడ్యూసర్స్ అనుకోలేదు, నేను అనుకోలేదు ఈ కథకు తను పర్ఫెక్ట్ యాప్ట్ అని. అండ్ అలాగే నేను అన్నాను ఇందాక బాహుబలితోటి కంపారిజన్స్ అనేవి అది తప్పవుతుంది. యాక్చువల్లీ మేబీ అంత గొప్ప క్యారెక్టర్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ అటెండ్ చేస్తుందంటే కనుక ఇందులో కూడా స్ట్రాంగ్ ఎలిమెంట్ లేకపోతే చేయదన్న ఒక పాజిటివ్ థింకింగ్ ఉంచుకుంటే బాగుంటుంది. కానీ బట్ కంపారిజన్స్ అనేవి కరెక్ట్ కాదేమో అని అంటాను. సో ముందు నుంచి ప్రొడ్యూసర్ క్రియేషన్స్, యా ముందు నుంచి ఫస్ట్ కథ మాత్రం ఫస్ట్ మా నోరు ఓపెన్ చేసి చెప్పింది కథ చెప్పింది వాళ్ళకే. వాళ్ళు విన్నారు వెంటనే దే హ్యావ్ టేకెన్ సమ్ అడ్వైజెస్, ఎస్ ఇట్స్ ద రైట్ ఫిల్మ్, వీ కెన్ ప్రొసీడ్ అన్నారు. ఫిఫ్త్ డే సిక్స్త్ డే నేను వంశీ గారితో కలిసి స్వీటీని కలవడం జరిగింది. ఆల్రెడీ స్వీటీకి వాళ్ళకున్న అనుబంధం వల్ల, గతంలో మిర్చి సినిమా కానివ్వండి, వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ వల్ల ఇమీడియట్లీ కథ విన్నారు. కథ వినడానికి ముందు అయితే ఖచ్చితంగా ఇమిగ్రేషన్స్ కోసమే కథ విన్నారు. వన్స్ కథ చెప్పిన తర్వాత మాత్రం ఎస్ ఇది మంచి స్క్రిప్ట్, నేను మిస్ కాకూడదు, ఐ వాంట్ టు డూ దిస్, చేస్తాను నేను వంశీ. దెన్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ కొన్ని డేట్స్ అటు ఇటు దొరికి కొంచెం ఆవిడకున్న ప్రీవియస్ కమిట్మెంట్స్ అన్నీ ఫినిష్ చేసుకోవడానికి కొంత టైం అవ్వడం, దెన్ మన కథ ప్రకారం కావాల్సిన మళ్ళీ ఏదైనా అదే సైజ్ జీరో కొంచెం గెయిన్ అయిన మళ్ళీ తగ్గి మనిషి ఆకారం తను ఫిట్ అయ్యి, అలాగే మాకు స్క్రిప్ట్కి సంబంధించిన అన్ని క్లారిటీ వచ్చి సెట్స్ అన్నీ ఎలా ఉండాలి ఏంటి ఈ లోపల వీడియో డే కొంత హోంవర్క్ అది చేసుకొని అంతా రెడీ అయిపోయి స్వీట్ టీ మాకు ఎంటర్ అయ్యే టైంకి వీఆర్ మీరు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా రెడీ ఉంది. ఎస్ అంతా రెడీ, స్కెచెస్ ఇంక్లూడింగ్ స్కెచెస్ తోటి స్టోరీ బోర్డ్ తోటి ఇలా ఉండబోతుందని పిక్చర్ చూపించి ఇలాంటి కాస్ట్యూమ్స్ ఇలాంటి లుక్ ఇలాంటి అన్ని ఎవ్రీథింగ్ వీఆర్ ఆమె కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఓకే, నేను కూడా కూర్చొని చేయాల్సిన హోంవర్క్ అంటే అంతా మీరు రెడీ చేసుకుని ఉన్నారంటే వీ కెన్ ప్రొసీడ్ అని చెప్పి ఇమీడియట్లీ దాంట్లో సెట్స్కి వెళ్ళటం జరిగిందండి.